మాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇవాల్టి శ్లోకము రెండో శ్లోక పాఠంలోకి వచ్చేసాం అదే ఉద్యద్భాను సహస్రాభ సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకు సోజ్వలా అనేటువంటి పాఠం ఇందులో మొట్టమొదటి నామంలో కనుక అడుగుపెట్టినట్లయితే ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి నామం దీన్నే నామావళిలోకి తెచ్చుకున్నట్లయితే ఓం ఉద్యద్భాను సహస్రాభాయే నమో నమ అనేటువంటి నామంతో పిలుస్తూ ఉంటాం అంటే ఉదయిస్తున్నటువంటి వెయ్యి సూర్యుల కాంతిని పోలినటువంటి తల్లి అని ఆ తల్లిని ఇక్కడ విశ్లేషిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లి ఎందులోంచి ఉద్భవించిందిట శ్రీమాతగా శ్రీ మహారాజ్నిగా శ్రీవసింహాసనేశ్వరిగా ఉన్నటువంటి ఆ మణిద్వీపంలో విలసిల్లేటువంటి ఆ తల్లి దేవకార్యములన్నింటినీ కూడా చక్క పెట్టడం కోసం భండాసుర వధ చేయడం కోసం జగత్లోకి చిదగ్నికుండము కుండము అనేటువంటి కుండములోంచి ఆవిష్కృతమై అందులోంచి బయటికి వచ్చి ఎలా వచ్చింది బయటికి ఉద్యద్భాను సహస్రాభా ఉదయిస్తున్నటువంటి వేయసు ఒకరోజు మనం చూస్తుంటాం ఇప్పుడు పైగా మాఘమాసం చక్క పైనుంచి చక్క సూర్యుడు ఉద్భవిస్తుంటాడు తెల్లవారుజాము ఎర్రగా ఉంటాడు అరుణ అనేటువంటి పేరుతో అరుణ అనేటువంటి పేరుతో ఎర్రనైనటువంటి కాంతితో ఉన్నటువంటి ఆ సూర్యుడు జగత్తులోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకాశం అంతా జగత్తంతా కూడా ఎర్రగా భాసిస్తూ ఉంటుంది ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశాన్ని ఎర్రగా కనపడుతున్నటువంటి సూర్యుడిని చూసి ఎంత ఆనందపడతామో ఈ చిదగ్ని కుండం అనేటువంటి కుండల నుంచి ఆవిష్కృతం అవుతున్నటువంటి ఆ తల్లి కూడా ఎలా ఉందిట ఎర్రనైనటువంటి శరీర ఛాయతో ఎర్రనైనటువంటి ఒక సూర్యుడు వస్తేనే మనకి ఎంత ఆనందం కలుగుతుంది ఒకే సమయంలో వెయ్యి సూర్యుడు కనుక అటువంటి చల్లనైనటువంటి అరుణోదయ కాంతులతో కూడుకున్నటువంటి కాంతితో కనుక ఉద్భవించారనుకోండి ఎలా ఉంటుంది ఆ దృశ్యం అత్యద్భుతం అమితానందభరితంగా ఉంటుంది కనుక అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూడగలమా చూడ్డానికి జగత్తులో అంత వెసులుబాటుగా విషయాలు జరగవు అదేందుకని అమ్మవారు ఏం చేస్తుంది భావన మాత్రగా వెయ్యి సూర్యుడు ఒక సూర్యుడు ఉదయిస్తుంటేనే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకాశం ఇంత సంభ్రమాశ్చర్యాలతో మునిగేటంత ఎర్రదనాన్ని పోలి ఉందే అలా వెయ్యి సూర్యుని ఒకసారి ఆవిర్భవిస్తే అసలు ఆ కాంతి కానీ ఆ ఎరుపుతనం కానీ ఎంత స్థాయిలో ఉంటాయి అటువంటి ఎరుపుతనాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి అనేటువంటి ఒక భావన మనలోకి కలిగి ఆ తల్లి శరీర ఛాయ ఎటువంటి రంగులో ఉంటుందో పోల్చుకోవడానికి దగ్గరైనటువంటి జ్ఞాన వృద్ధి జ్ఞాన సిద్ధి కూడా మనకి కలిగి ఆ వృద్ధి జ్ఞానం ఎలాగైతే వృద్ధి చెంది తల్లి యొక్క దర్శనాన్ని ఏ రంగులో ఉందో చూడడానికి మనకి అవకాశం ఇచ్చిందో ఆ రంగుతో మనం భావించి ఆ రంగు ఎక్కడ పడినా అందులో తల్లిని చూడగలిగేటువంటి శక్తి మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది ఇంత భావన దేనికోసం ఉంటే ఆ తల్లిని దర్శించడం కోసం ఇంత భావన కూడా కనుక అమ్మవారు ఎలా ఉంటారు ఉద్యద్భాను సహస్రాభ పైగా ఇంకొక విశేషమైనటువంటి రహస్యం ఏం చెప్పుకోవాలంటే ఆవిడ ఆ చదగని కుండం అనేటువంటిది ఎలా ఉంది చతురస్రంగా ఉంటుంది కుండం ఎప్పుడు కూడా లేదు వృత్తాకారంలో ఉంటుంది ఆ చతురస్రంగా ఉన్నటువంటి ఆ నుంచి ఆవిడ ముందు బిందుస్వరూపంగా ఉద్యద్భానుహు అన్నాడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడు ముందు బిందువుగా పైకొస్తూ ఉంటాడు ఆ బిందువుగా పైకొస్తూ ఎలా ఉన్నట్ట ఎర్రదనంతో ఉన్నట్ట ఆ ఎర్రదనంతో ఉన్నటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడు అంటే ఆ ఒక్క బిందువులో చాలు దాన్ని అలా చూస్తూ అందులో లయమైపోవాలనిపించేటంత సౌందర్యంతో ఉందిటమ్మవారు కనుక ఉద్యద్భాను సహస్రాభ వెయ్యి సూర్యుని ఒకసారిగా ఉద్భవిస్తే కలిగేటువంటి ఆ ఎరుపుదనం ఏదైతే ఉందో ఆ ఎరుపుదనాన్ని మధ్యస్వరూపంగా కలిగి ఉన్నటువంటి తల్లి గనక ఆ బైంధవ స్థానంలో ఆ ఎరుపుదనంతో కూడుకున్నటువంటి శరీరముతో ఎరుపుతనంతో కూడుకున్నటువంటి చీరతో ఎరుపుతో కూడుకున్నటువంటి అలంకార ఆభరణాలతో తేజ తేజోరుల్లేటువంటి తల్లి గనక ఆవిడ శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటము కూడా ఎర్రనైనటువంటి పద్మరాగ మణులతో చేసినటువంటి ఎర్రనైనటువంటి కిరీటం మణులుగా ఉండేటువంటి ఆ దృష్టి ఎలాగైతే మనకు కలుగుతుందో అటువంటి ఎర్రదనంతో కూడుకున్నటువంటి తల్లి అంత నుంచి అగ్నిలోంచి బయటికి వస్తూ ఉంటే మొట్టమొదట బిందు స్వరూపంగా దర్శనమిచ్చిందిట అంటే సూక్ష్మము నుంచి స్థూలము వైపు ప్రయాణం సాగుతుంది ఇంక ఇక్కడి నుంచి సూక్ష్మము బిందువు స్థూలము జగత్తు అమ్మని ముందు బిందువుగా దర్శించుకో జగత్తంతా అమ్మవారే అనేటువంటి ఆలోచన నీకు నెమ్మదిగా అమ్మవారే కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచాన్ని అమ్మవారి స్వరూపంగా చూడడం మొదలెట్టావో ఉన్నదంతా బిందువే ఆ బిందువులోంచి ఇంత జగత్తు వచ్చింది ఆ బిందువులోకి ఇంత జగత్తు వెళ్ళిపోతుంది ఆ ఎరుపు పట్టుకున్నావా చైతన్యంతో ఉంటావు చైతన్యంలోకి వెళ్ళిపోతావు కనుక ఇక్కడ మరణం అనేటువంటిది లేదు మరణ భయం ఉన్నటువంటి వాడు ఈ శరీరం పడిపోతుందని భయపడతాడు మరణ భయాన్ని జయించాలి మృత్యుంజయత్వాన్ని పొందాలి అన్నటువంటి వాడు అమ్మతత్వాన్ని కనుక తెలుసుకుంటే అసలు అమ్మకి నాకు అడ్డుగా ఈ తెర ఉందండి శరీరం అనేటువంటి తెర ఈ తెర పడిపోయిందనుకోండి అమ్మలోకి చేరిపోయేటువంటి స్థితి నాకు వచ్చేస్తుంది అనేటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకుంటాడు అటువంటి వాడికి మాత్రమే బిందుస్వరూపంగా దర్శనమిచ్చేటువంటి తల్లి గనక ఉద్యద్భాను భాను సహస్రాభా అనేటువంటి నామంతా అమ్మవారిని పిలుస్తున్నారు కనుక ఆ తల్లిని ఎలా మనం భావించాలి ఎలా దర్శించుకోవాలి ఆవిడికి రూపం నిజంగా ఇలాగే ఉంటుందా ఋషులందరూ ఇచ్చినటువంటి రూపాలు రకరకాల ఫోటోల రూపంలో మనకు కనపడుతున్నాయి నిజంగా అమ్మవారి ఇలాగే ఉంటుందా భావన చేయి తప్పే ఉంది ఏ భావనైతే నువ్వు చేస్తావో ఏ భావన అయితే అమ్మవారికి దగ్గరగా ఉండి అమ్మవారి యొక్క స్పృహని మనలో కలిగించేటువంటి భావనగా మిగిలిపోతుందో అటువంటి స్పృహ నీలో ఉన్నంతసేపు అమ్మ నీ ఎందు ఉన్నట్లే రూపము ఎలాగన్నా ఉండని ఆవిడ ఎటువంటి రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది అన్ని రూపాలు తన నుంచి ఉద్భవింపజేసినటువంటి తల్లి కనుక రూపముతో సంబంధం లేనటువంటి తల్లి నువ్వు భావన మాత్రంగా తల్లిని రూపము ఇలా ఉంటుంది అని భావించుకుంటే చాలు ఆ రూపంలోకి వచ్చి తనని తాను అరుపవతిగా మార్చుకుంటూ ఉంటుంది అదే మనం ప్రహ్లాద చరిత్రలో చూస్తూ ఉంటాం అంతటి భక్తుడు ప్రహ్లాదుడు అడుగుతాడు తండ్రి హింద్యకసపుడు అడుగుతాడు ఏరా నీవు రోజు పూజించేటువంటి ఆ నారాయణుడు ఇప్పుడు నాకు చూపిస్తావా అంటాడు ఆ చూపిస్తాను నాన్నగారు అంటాడు ఎక్కడున్నాడా ఎక్కడున్నాడు మరి ఎక్కడికో వెళ్ళాలి కదా పద అంటాడు అక్కర్లేదు నాన్నగారు ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే ఉన్నాడు అంటాడు ఎక్కడెక్కడున్నాడు రా అంటే ఈ మనం ఉన్నటువంటి ఈ ప్రాకారంలో ఈ స్తంభంగా ఉన్నాడా గ్లాసుగా ఉన్నాడా ఆ చెంబుగా ఉన్నాడు మొత్తం అంతా నారాయణ స్వరూపమే నాన్నగారు అంటాడు ఇప్పుడు ఈ పిల్లవాడు అంత నమ్మికగా ఇదంతా నా స్వరూపమే అని చెప్పినప్పుడు ఎందులో ఉన్నానని చూపిస్తాడో ఎందుకు వచ్చిన గొడవ అని నారాయణుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ ప్రతి భాగంలోనూ తానే ఉన్నట్ట అంటే మనం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అలంకృతం చేసుకుని తల్లి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి చోట కూడా తానే ఆ వస్తువుగా మారి ప్రత్యక్షమవుతుందే తప్ప తనకి అధికృతంగా తను కానటువంటి వస్తువుగా జగత్లో ఏ వస్తువు ఇంకా గోచరించడానికి అవకాశం లేనటువంటి స్థితి ఆ నమ్మకం వల్ల ఏర్పడుతుంది ఆ నమ్మకమే లలితా లలితాసాసనామ స్తోత్రంలో ఉండేటువంటి నామాలు ఆ నామాన్ని నమ్మికతో ఎవడైతే ప్రార్థిస్తాడో పట్టుకుంటాడో వాళ్ళకి జగత్తంతా కాదు మొత్తం తన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి విషయము కూడా అమ్మవారి స్వరూపంగానే దర్శించి ఆకర్షించి రక్షిస్తుంది అందులో ఎట్టి సందేహము లేదు కనుక చిదగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ ఆ వెయ్యి సూర్యుల కాంతితో వెయ్యి సూర్యుల ఎందు ఉన్నటువంటి ఎరుపుతనంతో మొత్తం జగత్తులంతా కూడా ఆ ఎరుపుతనంతో ముంచేసినటువంటి తల్లి ఆ ఎరుపే సత్యము ఆ ఎరుపే శుభము ఆ ఎరుపే సౌభాగ్యము ఆ ఎరుపే ధర్మము అటువంటి ధర్మనిష్ట సత్యనిష్ట దాంతోపాటు సౌభాగ్య వృద్ధి జ్ఞాన సిద్ధి కూడా కలిగించేటువంటి తల్లి కనుక ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి నామంతో అమ్మవని కొలుచుకోవడం అమ్మవారిని చేసుకోవడం అనేటువంటిది ఈ నామంలో జరుగుతుంది కనుక ఎక్కడ మనకి జ్ఞానవృద్ధి కావాలో ఎక్కడెక్కడ ఐశ్వర్య వృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటామో అక్కడల్లా ఈ నామాన్ని గనక ప్రతిష్ఠించుకుని మనసులో కోరుకుంటూ ఈ నామంతో పాటు ఆ బైంధవ స్వరూపాన్ని అలంకృతం చేసినటువంటి ఆ బిందు స్వరూపుణ్ణి కనుక మనం మనసులో భావించుకున్నట్లయితే సకల ఐశ్వర్యాభివృద్ధి సకల తేజోవృద్ధి సకల సౌభాగ్య వృద్ధి జరుగుతుంది అని ప్రాజ్ఞులు విజ్ఞులు చెప్పినటువంటి విషయం కనుక అనుభవించి మంత్రాన్ని పట్టుకుని ఇప్పుడు ఈ మంత్రము చెప్పినంతసేపు అద్భుతమైనటువంటి నామం ఆ నామానికి ముందు ఓం చివర నమ అనేటువంటి రెండు పదాలు పెట్టుకున్నామను కొన్ని జోడించుకుంటే ఇదే మహామంత్రం అయిపోతుంది ఆ మంత్రాన్ని నిరంతరము జపించేటువంటి వాడికి మహదైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేటువంటిది ఈ శాస్త్రము చెప్పిన చెప్పి నిరూపించినటువంటి విషయం కనుక అటువంటి ఐశ్వర్యాలను ప్రతి వాళ్ళు కేవలం అనేటువంటి యజ్ఞాన్ని చేయడం ద్వారా పొందుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ అమ్మ మన నమ్మకాన్ని నిజం చేస్తుందనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా సిద్ధంప చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం లలితా సరస్నామాలు అనేటువంటి నామపారాయణ యజ్ఞంలో పాల్పంచుకుందాం మరో ఎపిసోడ్లో మరో నామంతో మేము ముందుకొస్తాం అంతవరకు శ్రీమాత్రే నమ